ఈరోజు 5 రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి. అలాంటి సమయంలో పేదలకి 3 పూటల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు, కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం, వాళ్ళకి సహాయపడగలమన్న ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా, అంటే ఏ పేదల ఓటుతో గెలిచారో, ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో, ఆ హామీల్ని కుందలో తొక్కి అన్నా క్యాంటీన్ ని నిర్దాక్ష్యంగా తీసివేసింది. కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిది కూడా పేదలకు సంబంధించిందే. ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని. ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గాని, మెయింటెనెన్స్ గాని, ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు, తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు. 3 ఈరోజు 5 రూపాయలకి 3 ఇడ్లీలతో పాటు అదే 5 రూపాయలకి 3 పూరీలు కూర అందించడం, అలాగే మధ్యాహ్నం పూట అదే 5 రూపాయలకి అన్నము, పప్పు, కూర, పచ్చడి వెలుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం ప్రభుత్వం గాని పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుంది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, ఈ రోజు అన్నా క్యాంటీన్ల గురించి గాని, గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా, మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినొచ్చండి, మాకు అలాంటి భేదాలు ఏం లేవు,